ఇప్పుడు మన వైజాగ్ లో TU-142 విమాన ప్రదర్శనశాలలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. అదే చదవాలని ఉంది నాన్న. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గరకు వచ్చాము. అంటే ఫుల్ సెంటెన్స్ చెప్పాలని. లోపల మిషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నేనేం చెప్పను మరి, నన్ను చెప్పి నానా. నేనేం చెప్పండి. ఇప్పుడు మనం టికెట్ తీసుకుంటాం. 3-2 ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. అంటే ఈ విమానపు తాలూకా పార్ట్స్ ని మనం లోపల చూడబోతున్నాం. పార్ట్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది నేను ముందు చూశాను, కానీ నాకు అసలు ఐడియా లేదు. ఈ సబ్మరైన్ కూడా చేపలా చేసేసారు ఇక్కడ చూడండి అన్నయ్య. ఇప్పుడు మనం చూడబోయే పార్ట్స్ ఈ ప్లేన్వి. ఈ ప్లేన్ పార్ట్స్ ప్లేన్ అంతా కూడా మోటార్స్ పెట్టేశారు చూడండి. అసలు ఆ ప్లేన్ సబ్మరీన్స్ డిస్ట్రాయ్ చేసేది, అందుకే సబ్మరీన్ డిస్ట్రాయ్ చేసేంత పవర్ దానికి ఉండొచ్చు రండి. ఇక్కడ అది ఉంది ఫ్లైట్. ఇది కైలాసగిరి పైన శివపార్వతి. తమ్ముడు ఇది బయటున్న ప్లేన్ అండి. చూడండి ఇన్ని బెట్టి ఒక ప్లేన్ షాడో చేశారు, కానీ నిజమైన దానికి ఇంకెంత కష్టపడాలి చెప్పండి. చూపించాలి.
నీకు బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? అసలు ఎందుకు ఎత్తారు ఇప్పుడు? కమ్ హియర్. ఇవన్నీ షిప్ మీద నుంచి సముద్రంలో ఎలా రక్షించాలి? షిప్ లో నుంచి పడిపోతే ఎలా రక్షించాలి మనుషులు అనేటువంటిది చూపిస్తున్నారు ఇక్కడ ప్రత్యక్షంగా. ఇది రెండు ప్లేన్ ద్వారా రక్షిస్తారు కొంతమంది, ఇంకొంతమంది స్విమ్ చేస్తూ కాపాడబడుతున్నారు వాళ్ళ ప్రాణంతో, ఇంకొంతమంది హెలికాప్టర్స్. ఓ, ఎన్ని విధాలుగా వాళ్ళు కాపాడబడుతున్నారు. అది క్లే కదా, క్లే కదా. చూడండి, ఇది ఎవరో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ప్లేన్ పార్ట్స్ రూమ్ కి ఎంటర్ అవుతున్నాం. ఇదేంటిది? నన్ను ఎయిర్ బాటిల్. అంటే పైకి ఆకాశంలోకి వెళ్తే ఆక్సిజన్ ఎక్కువ ఉండదండి, దానికోసం ఎయిర్ సిద్ధపాట్లు కూడా చేసుకున్నాం. ఇవి షూటర్స్, బుల్లెట్స్ లాగా ఆక్సిజన్ ట్యాంక్ ఇది స్టోర్ చేసుకునేది. నాన్న, ఐ థింక్ దిస్ ఈస్ మోటార్. జనరేటర్, టర్బో జనరేటర్ అంట. ఇది పార్ట్స్ లో చేసేసారు, పార్ట్స్ చేసారు. షూట్ చేసారు అది రెక్క. ప్లేన్ లో ప్రొపెల్లర్ చాలా పెద్దగా ఉంది. మొత్తం కలిపితే ఎంత పెద్దది? ఇదేమో మనకి ఇలా కనబడతాయి కదా సుమారు. ఇదేమో అటు ఇటు వంపే సైజా చూడండి ఎంత లావు ఉందో. ఇది అంత పెద్దదాన్ని ఎలా మేనేజ్ చేస్తుందో కానీ అటు ఇటు వంగకుండా చాలా బాగా చేస్తుంది. ఇది కూడా అదనమాట. ఇంజన్ చాలా పెద్దది. ఎంతైనా ఒక ఒక ప్లేన్ లేపాలంటే చాలా పెద్ద ఇంజనే కావాలి, ఎంత పవర్ కావాలి. నేనైతే ఒకసారి ఇగో ఎక్కడ అగో నానా, దానిపైన దీనిపైన సేమ్ ఉంది కదా, దాన్ని తీసి ఇందులో పెడతారేమో పైనుంచి, ఇది తీసి కింద నుంచి పెడతారేమో, ఇది తీసి దాని కింద నుంచి పెడతారేమో సెట్ చేస్తారు.
ఇది చిన్న బోట్ అండి, సేవ్ చేయడానికి. అదేదో సీట్, ఎయిర్ బ్యాగ్ సీట్ అన్నమాట ఇది. నాకు కరెక్ట్ గా సెట్ అయింది. వాళ్ళు ఎందుకు వచ్చా తమ్ముడు? చూడండి, ఇదిగోండి, ఇది రెక్కలకి ఉండే పెద్ద టైర్ అన్నమాట. ఇది రెక్కలకు ఉండే చాలా పెద్ద టైరు, చాలా గట్టిగా కూడా ఉన్నాయి. ఇదైతే ఫ్రంట్ వీల్ అండి, చాలా చిన్నగా ఉంది. చాలా చిన్నగా అయితే ఏంటి, పెద్దగా ఉందా? పెద్దనే ఉంటుంది మరి ఏరోప్లేన్ అంటే. కిడ్స్ అన్నమాట ఇది, చాలా ఇక్కడ ఏదో బుక్ ఉంది, దాంట్లో వివరాలు సర్వైవ్ అవ్వడానికి సంబంధించి ఇన్ఫర్మేషన్, డైరెక్ట్ ఎట్లా మనం బయటపడాలి, డైరెక్షన్ ఎట్లా సెట్ చేసుకోవాలి, అట్లా ఫిషింగ్ ఇలా ఇలాంటివి జరిగే పిల్లలు పెడితే వాళ్ళ ఆహారం సంపాదించుకోవడానికి. బుల్లెట్స్ ముందు చిన్నది ఉంది కదా, నైఫ్ ఇగో ఈ పౌచ్ లాంటివి తీసేస్తే షార్ప్ ఉంటుంది నాన్న, అట్లా జస్ట్ అంటించినా దిగిపోద్ది, అంత షార్ప్ ఉంటుంది. ఇదిగోండి ఒక ఇది కింద అదే ఇది పైన ప్రొజెక్టర్ ఉందండి, దానివల్ల ఇది కనబడుతుంది, కాకపోతే నిజమైంది అయితే కాదు. అలెక్సా టెల్ మీ వాట్ ఇస్ ది షిప్స్ నేమ్. ఇదంతా సముద్రంలా దీన్ని చేశారు, ఇవన్నీ సబ్మెరైన్స్. చాలా చిన్న సబ్మెరైన్స్ పెద్దవి కూడా ఉంటాయా?
ఇవన్నీ వాళ్ళు సంపాదించుకున్న మెడల్స్ అనుకుంటా. ఇదిగోండి, ఈ ఫ్లైట్ ని నడిపిన ఎంతో మంది పైలట్స్ ఇది అంటే హ్యాండిల్ లాగా అన్నమాట. మనం ముందుకెళ్ళ లేదు హెడ్ ఫోన్స్ ఇది నిజమైన ప్లేన్. ఇప్పటిదాకా మనం దాని పార్ట్స్ చూసాం, ఇప్పుడు నిజమైన ప్లేన్ చూస్తున్నాం. నిజమైనటువంటి ప్లేన్ అన్నమాట. ఇప్పుడు దాంట్లో నేను కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ప్లేన్ లోకి వెళ్ళబోతున్నాం. చూడండి దారి అలా వెళ్తుంది. వెళ్తున్నాం, ఫ్లైట్ ఎక్కుతున్నాం, ఫ్లైట్ ఎక్కుతున్నాం. అవును, మీరు నిజమే చెప్పారు మిస్టర్ జాన్సన్. యా, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. నాన్న ఒకటి చూడన్నాను, మోటార్ వింగే ఎంత పెద్దగా ఉంది అసలు. వింగ్ చూడండి, ఇక్కడ కింద నుంచి వెళ్ళిపోయింది వింగ్. చాలా పొడవుగా కింద నుంచి వెళ్ళిపోయింది. మరి అంత పొడవుంది అండి, ఎంత ఉంటాయి అనేది మనకు తెలియదు. అది మనకు అర్థం కాదు, వింగ్స్ ఎంత ఉన్నాయని. ట్రైన్ ఎక్కిన వాళ్ళు కూడా డాట్స్ ఉన్నాయి చూసినా అక్కడ, వేడి వేడి దాంతో ఇట్లా టచ్ చేసి ఇట్లా తీస్తే రెండు రెండు ఇనిమి అతుక్కుపోతాయి గట్టిగా. ఆ మెత్తని దీనికి కూడా వింగ్కి ఉపయోగించారు. అవును, అవును. ఎన్ని ఉన్నాయో చూడండి, నాలుగు ఉన్నాయి. ఇదేంటో రియల్ ప్లేన్. ఇందులో మనం సందేహించడానికి ఏ అనుమానం లేదు. అంతేలే, నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఉంది చదవండి, CO2 ఆక్సిజన్ టు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్.
అవేంటివి నానా నానా ఏంటి సౌండ్ ఎన్ని పైప్స్ ఉన్నాయి చూడండి. సర్వీస్ చేసిందంట డేటా రికార్డ్ డేటా అంతా కూడా రికార్డ్ అయిపోయింది అన్నమాట. రాయలేదు ఇవి ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. ఏసీ ఏదో పెట్టారు ఇక్కడ గ్లాస్ ఉంది కింద పడిపోవచ్చు అని మంచిగా ఏర్పాట్లే చేశారు. సోను సోనార్ దాంట్లో కూడా ఉంది కదా సబ్మెరైన్ లో ఏమో ఎయిర్ లో షూట్ చేసేవి ఇట్లా. ఇది ఒకసారి ప్లేన్ ఏదైనా ప్లేన్ కి శత్రువు ప్లేన్ కి తగిలి ఇది కానీ ఒకసారి లోపలికి వెళ్ళిందంటే అయిపోద్ది అది అందుకు ఇది ఉంటది. అది చెప్తున్న వాళ్ళకి ఏంటి మనం తెస్తున్న వాళ్ళకి కాదు ఏంటి తల తగులుతుందేమో జాగ్రత్తగా ఉండండి. హలో ఏ పైలట్ తో మాట్లాడుతున్నావు డిస్టర్బ్ చేస్తావే చూడండి పైలట్ చైల్ మీద వచ్చాను మీ ఫ్రెండ్ వచ్చి పోయినసారి వచ్చినప్పుడు పట్టుకోవద్దు అన్నారు. అడగండి ఇక్కడ లోపలికి వెళ్ళకూడదంట నాట్ అలౌడ్ అంటే ఇది ఇంపార్టెంట్ ప్లేస్ అని మనం అర్థం చేసుకోవచ్చు సింపుల్ గా. పైలట్ కోపైలట్ పైలట్ కన్నా పెద్ద నానా నానా కోపైలట్ కంటే పైలట్ కన్నా పెద్ద ఇంకా కిందకి వెళ్తే మీకు చిన్న బుల్లెట్ చూపించాను కదా దాన్ని ఎక్కడి నుంచి ఏ ప్లేస్ లో నుంచి షూట్ చేస్తారో అన్నది మనం చూడటం. చూడండి టైర్స్ ఎంత పెద్దగా ఉన్నాయా టైర్స్ చూడ ఒక్కొక్క టైర్స్ దీంట్లో నుంచి ఇంతకు ముందు మనం చూసినటువంటి మధ్యలో అదిగోనా అక్కడ నుంచి అయింది ఇది మామూలుగా చూడడానికి అగో అక్కడ నుంచి అయితే ఇందాక బుల్లెట్స్ ప్లేస్ చూసినాం కదా ఇగో టైల్ గేట్ వేరే ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే అక్కడ బాగా ఉన్నాయి కదా పెద్ద వీలు వస్తుంది ఇది పెద్ద వీలు
దీన్ని మనకి లేపడమే కుదరదు, పంచర్ ఏం కాలేదు. ఇదిగోండి, ఇందాక బుల్లెట్ చూపించాను కదా, అది అక్కడ నుంచి రిలీజ్ అయ్యింది నానా, అక్కడ నుంచే రిలీజ్ అయ్యింది అన్నమాట. చిన్న బుల్లెట్ ఎంత చిన్నదైనా సరే దాన్ని మనం తక్కువ అంచనా వేయక్కర్లేదు, చాలా షార్ప్గా ఉంది బుల్లెట్. నేను ఇందాక చూసినప్పుడు చాలా షార్ప్ అన్నమాట. ఇప్పుడు చిన్న టైర్ అన్నమాట, అది చిన్న టైర్స్.